ఈ నెల 17వ తేదీన సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని కోజిగేనహళ్ళిలోని ఏపీజేసీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శివారెడ్డి, మ్యాథ్స్ ఉపాధ్యాయురాలు సుజాత, చెన్నకేశవులు, అక్కడ విద్యాభ్యాసం అందిస్తున్న తోటి ఉపాధ్యాయురాలు సబితా రాణిని మీరు ఎస్సీ అని కులం పేరుతో దూషించి అసభ్య పదజాలంతో మాట్లాడిన విషయంపై 17వ తేదీన దళిత సంఘాలు పరిగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. పరిగి మండల ఎంఆర్ఓ, ఎస్ఐ, ఎంఈఓ కళాశాలను విజిట్ చేసి విచారణ జరిపినందుకు దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. విచారణ సమయంలో వీరి ముగ్గురు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన మరవక ముందే సీనియర్ అసిస్టెంట్ శివారెడ్డి, అక్కడే పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగి శారదా అనే దళిత మహిళకు ఫోన్ చేసి నీ అంత చూస్తా అని మాట్లాడడం సరైనది కాదు, వీరిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించి అతిథులైన దళిత విద్యార్థులకు, దళిత ఉపాధ్యాయులకు న్యాయం చేసి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. రమణ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, అందరికీ ధన్యవాదాలు. పరిగి మండలం కొడిగేపల్లి ఏపీఆర్జేసి కాలేజీ నందు జరిగినటువంటి వివక్ష పైన స్థానిక పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు ఇక్కడున్నటువంటి అధికారులు వెళ్లి కాలేజీలో అక్కడ అధికారులు స్పందించి వెంటనే స్పందించి వారు విచారణ చేపట్టారు. అయితే విచారణ చేసేదానికోసము అక్కడ ఉన్నటువంటి వివక్షతో మాట్లాడినటువంటి సుజాత గారు, అదేవిధంగా శివారెడ్డి గారు అక్కడ లేరు కాబట్టి వారిని పిలిపించి వెంటనే వాళ్ళతో విచారణ జరిపి వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి కేసు పైన వెంటనే కేసు నమోదు చేయాలి. శివారెడ్డి గారు అక్కడ కాలేజీ గ్రౌండ్లో ప్రతిరోజు తాను మద్యం సేవిస్తూ అక్కడ కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి వీరు ఆ కాలేజీ పిల్లలందరినీ కూడా కులాలు మతాల వైపు తీసుకువెళ్తున్నారు. ఈ మనోభావాన్ని వెంటనే తగ్గించి వీరిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి పురుగులు చాలా తయారవుతాయి. కాబట్టి వెంటనే కేసు నమోదు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి దళిత సంఘాలు ముందుకొస్తున్నాయి.